పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు ఆల్మట్టిని దాటి నారాయణపూర్ మీదుగా ఇవాళ సాయంత్రానికి జూరాలకు చేరనున్నాయి. నారాయణపూర్ జలాశయం నుంచి దిగువకు లక్ష క్యూసెక్ల నీటిని అర్ధరాత్రి విడుదల చేశారు. నీటి ప్రవాహం భారీగా ఉండడంతో తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆల్మట్టిలోకి 88,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా దిగువకు 98,000 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయానికి 102,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా ఆదివారం అర్ధరాత్రి 100,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయంలో ప్రస్తుతం 198,000 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా ఆ మొత్తం 288,000 టీఎంసీలకు చేరితే నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా ర్యాలెంపాడు గుడ్డెందొడ్డి జలాశయాలకు నీటిని ఎత్తిపోయనున్నారు. కోయల్సాగర్ లిఫ్ట్ ద్వారా పర్దీపూర్, కోయల్సాగర్, భీమా 1 లిఫ్ట్ ద్వారా భూత్పూరు, సంగంబండ, భీమా 2 లిఫ్ట్ ద్వారా ఏనుకుంట, శ్రీరంగాపూర్ జలాశయాలను నింపనున్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. మరోవైపు ఎగువ నుంచి ప్రవాహం ఇలాగే కొనసాగితే రేపు జూరాల నుంచి 48,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసి 240 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు.